లిక్కర్ కుంభకోణంతో సంబంధం ఉంది కాబట్టే కవిత అరెస్ట్ అవుతారని చెప్పినట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కవిత అరెస్టుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు అనేక అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అమాయకులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి వేధించారని అన్నారు. బీఆర్ఎస్ ఏమో మోడీ రేవంత్ ఒకటి అంటుండు, ఈ హరీష్ రావు ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటే స్టంట్ అంటున్నారు. అంటే ఏది నిజము? బీఆర్ఎస్ నేతలు ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు, ఇదే కవిత, వీళ్ళందరూ ప్రజలని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఏ రకంగా హ్యూమిలియేట్ చేసినారో ఇవాళ దే ఆర్ టేస్టింగ్ దేర్ ఓన్ మెడిసిన్. హ్యూమిలియేషన్ ఏందో వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన హరీష్ రావు మాట్లాడుకుంటా శుక్రవారం నాట ఆడపడుచుని తీసుకుపోయారట. మరి ఆడపడుచుకి శుక్రవారం నాడు ఆడ ఓబరాయి హోటల్లో మీటింగ్ చేయలే లిక్కర్ స్కామ్కి? వారాలు చూసి చేసిన లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ పైసలు బాగా వస్తాయని శుక్రవారం నాడు చేసారట మీటింగ్లు అని, లిక్కర్ స్కామ్ మీటింగ్లు. ఈడీని అడుగు, మాకెట్టా తెలుస్తుందయ్యా, మేము అరెస్ట్ చేసినట్టు చెప్తున్నాం. చేస్తే బాధ మీతోటి, చేయకుంటే బాధ మీతోటి, ఏం చేసినా బాధనే. చట్టం తన పని తాను చేసుకోపోతుంది, నువ్వు కూడా చేసుకోపో. అవినీతి రహిత పాలనకి ప్రయోజనం. ఆవిడ చేసిన లిక్కర్ స్కామ్ల ఇన్వాల్వ్మెంట్ గురించి మేము చార్జ్ షీట్లలో చదువుకున్నది మేము చెప్పగలుగుతాం, కానీ అరెస్ట్ ఎందుకు చేసినారు, ఎప్పుడు చేసినారు, ఏ సమయం సందర్భం మాకెట్టే తెలుస్తుంది. చార్జ్ షీట్ చదివినాం కాబట్టి, అక్యూజ్డ్ కాబట్టి, ఆమె లింక్ ఉన్నది కాబట్టి అరెస్ట్ కావచ్చని మాట్లాడినాము. మళ్ళీ ఎన్నికలకి దానికి సంబంధం ఏందండి? మాకేం సంబంధం అండి? ఆమె క్యాండిడేట్ కూడా కాదు. అంటే జైల్లో నుంచి నామినేషన్ ఇస్తారా? భారతీయ జనతా పార్టీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎనీ అరెస్ట్ ఇన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. బీట్ కవిత, బీట్ సిసోడియా, ఆర్ హూ ఎక్స్వైజెడ్, హూ ఎవర్ ఇట్ ఈస్, క్రిమినల్స్ అందరూ అవతల పార్టీలు, ఏం చేయమంటావు మరి? అందుకే దేశంలో బీజేపీ కోటెత్తురు ప్రజలు.